सिक्स क्लास चिल्ड्रन्स मनम सेकंड चैप्टर होल नंबर्स लो इंत मुंदु फर्स्ट वीडियो लो वी हैव डिस्कस्ड होल नंबर्स व्हाट आर द होल नंबर्स एंड व्हाट आर द हाउ डू यू शो द होल नंबर्स ऑन नंबर लाइन एंड व्हाट आर द पोजीशन वेयर द होल नंबर्स इंसिस्टेड ऑन नंबर लाइन एंड आल्सो वी डिस्कस्ड एडिशन ऑफ नंबर लाइन एंड addition on number line and subtraction of whole numbers on number line. So we are now this video we are going to discuss multiplication of number line and exercise, but before we are going to multiplication of number line, so first of all this is a comparison of whole numbers and position of whole numbers on number line. Ante manamu evaina rendu whole numbers isthe ఆ రెండు నంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ని లెస్ దెన్ గ్రేటర్ దెన్ ద్వారా చూపించడం, అలాగే నంబర్ లైన్ మీద ఏ నంబర్ ఎటువైపు ఉంది దాని వాల్యూని బట్టి నిర్ధారించడం అనేది మనము ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ నంబర్ లైన్ అన్నప్పుడు నేను ఇక్కడ మీ బుక్లో కూడా ఈ టేబుల్ ఉంది, అదే టేబుల్ నేను ఇక్కడ వేశాను. అందులో ఒకటి ఆల్రెడీ చేసి ఇచ్చాడు, నేను ఒకటి ఎక్స్ట్రా చేశాను, అలాగే మిగతా మూడు మీరు మీ నోట్బుక్లో రాసుకున్నప్పుడు ఇది విని అర్థం చేసుకొని మీరు కూడా దీంట్లో నేను ఏవైతే ఖాళీ వదిలిన అవి చేయాలి మీరు. సో మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ నేను రెండు హోల్ నంబర్స్ తీసుకున్నాను, 12, 8, అంటే 12 ఉంది 8 ఉంది. దా 12 ఇస్ అ డిజిట్ అండ్ 8 ఇస్ అ సెపరేట్ డిజిట్. ఇక్కడ కామా పెట్టినాం కాబట్టి కొంచెం దూరం దూరంగా రాసుకోండి, చూడాలి, ఓకేనా? లేకపోతే 128 లాగా కనబడుతుంది, దగ్గర దగ్గర రాసుకుంటే అట్లా రాయొద్దు. 12, కాస్త గ్యాప్ ఇచ్చి 8. సో ఇప్పుడు 12 అనేది నంబర్ లైన్ మీద ఉండేటప్పుడు ఈ 8కు రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అనేది మీరు యాక్చువల్గా ఇమాజినేషన్లో, అంటే ఒకసారి కళ్ళు మూసుకుంటే లేకుంటే నార్మల్గా నంబర్ లైన్ ఉన్నట్టుగా ఊహిస్తే మీరు జనరల్గా చెప్పవచ్చు 8 తర్వాత ఇంకా ముందుకు వెళ్తే, అంటే రైట్ సైడ్ వెళ్తూ ఉంటే 12 వస్తుంది, 8 తర్వాత 9, 9 తర్వాత 10 ఇట్లా వస్తుంది. చూడండి, అది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాను. ఇక్కడ మీరు ఇట్లా ప్రతిదానికి గీసుకోవాల్సిన అవసరం లేదు, అదొకటి అర్థం చేశాను మాత్రమే గీశాను. చూడండి, ఇక్కడ 8 తర్వాత 9, అంటే మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, నంబర్ వాల్యూ పెరుగుతుందని చెప్పాను నేను ఇంతకుముందు అడిషన్ సబ్ట్రాక్షన్లో కూడా చెప్పాను, ఓకేనా? సో రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది, ఒక నంబర్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్న కొద్ది దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 12 ఎక్కడ ఉంటుంది, 8 కంటే 12 పెద్దది కాబట్టి దాని వాల్యూ పెరగాలంటే అది రైట్ సైడే ఉండాలి. సో మనం ఇక్కడ ఏం రాసాం చూడండి, 12 అనేది రైట్ ఆఫ్ ద 8, అంటే 8కి రైట్ సైడ్లో ఉంది, రైట్? కరెక్టే కదా, 12 అనేది 8కి రైట్ సైడ్లో ఉంది. సో 12 ఇస్ లైజ్ ఆన్ ద నంబర్ లైన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 8. 8కు రైట్ వైపులో 12 ఉంది కాబట్టి 12 అనేది పెద్దది. సో ఏ నంబర్ అయినా ఒక నంబర్కి రైట్ సైడ్లో ఉంటుంది పెద్దది, ఏ నంబర్ అయినా ఒక నంబర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చిన్నది, కాబట్టి దాన్ని పెద్దది కాబట్టి వి షోన్ యాజ్ అ సింబల్ ఆఫ్ గ్రేటర్ దాన్. సో 12 ఇస్ అ గ్రేటర్ దాన్ 8, అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ని, అంటే ఈ రెండింటి మధ్యలో మనము గ్రేటర్ దాన్ పెడితే 12 ఇస్ అ గ్రేటర్ దాన్ 8, ఓకే? సో అట్లాగే మీరు దీన్ని కూడా అంటే ఇట్లా ప్రతిసారి నంబర్ లైన్ రాసుకోవద్దు, మీరు ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, నేను నంబర్ లైన్ గీయకుండానే ఇక్కడ రాశాను, చూడండి 1182, ఇది 9521కి రైట్ సైడ్లో ఉంటుందా లెఫ్ట్ సైడ్లో ఉంటుందా? మీరు గమనిస్తే ఇందులో ఏది పెద్ద నంబర్ అనేది మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు, ఎందుకంటే రెండు కూడా 4-డిజిట్ నంబర్సే. ఈ 1000 ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 9 ఉన్నది పెద్దది కాబట్టి ఇది పెద్దది. మరి ఇది పెద్దదైనప్పుడు ఇది చిన్నదైనప్పుడు దీనికి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుందా రైట్ సైడ్లో ఉంటుందా? అంటే ఇది పెద్దది కాబట్టి 1182 అనేది 9521కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనం ఫస్ట్ దీన్ని తీసుకొని మనం ఇది ఎక్కడుందో చెప్తున్నాం. దేని ఆధారంగా చెప్తున్నాము, దీని ఆధారంగా చెప్తున్నాం. ఇక్కడ కూడా అదే చేసినాం కదా, 12 ఎటువైపు ఉందనే చెప్తున్నాం, దేని ఆధారంగా 8కి ఎటువైపు ఉందని చెప్తున్నాం. అలాగే ఈ నంబర్కి ఈ నంబర్ ఎటువైపు ఉంది అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో 1182 ఇస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 9521, అంటే అప్పుడు చిన్నదే కదా లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఇది చిన్నదే కదా, కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ లెస్ దెన్ వస్తుంది. సో చూడండి ఇక్కడ లెస్ దెన్. సో అలా ఇది మీరు మరోసారి వినండి, అర్థం చేసుకొని ఈ మూడు గ్యాప్ని కూడా మీరు ఫిల్అప్ చేయాలి, ఓకేనా? మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆన్ నంబర్ లైన్ చూద్దాం. స్టూడెంట్స్, ఇది మల్టిప్లికేషన్ ఆన్ నంబర్ లైన్. సో దిస్ ఇస్ హౌ డు వి డూ ద మల్టిప్లికేషన్ ఆన్ నంబర్ లైన్. సో సి, ఐ విల్ టేక్ ఎ ఫస్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 4 మల్టిప్లై 2.
What is the meaning of 4 multiply to 4 into 2? What is the meaning? Is this 4 is multiply with 2, that is equal the 4 times you add the 2, the 4 times you add the 2 repeatedly, right? The meaning is multiplication is nothing but a re-addition. అంటే ఒక నంబర్ని కొన్నిసార్లు రిపీటెడ్గా అదే రకంగా యాడిషన్ చేయడమే మల్టిప్లికేషన్. సో అది ఇక్కడ మీకు ఆ మీనింగ్తో ఇక్కడ రాశాను నేను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 4 into 2? ద మీనింగ్ ఈజ్ 4 times 2. దీని మీనింగ్ 4 times 2. 4 times అంటే 4 సార్లు, 2. ఏంటిది 4 సార్లు? అంటే 2ని 4 సార్లు అదే రకంగా రిపీటెడ్గా యాడిషన్ చేయడమే, దట్ ఇస్ అ మల్టిప్లికేషన్. ద మీనింగ్ ఈజ్, అర్థమైంది అనుకుంటున్నాను, 4 multiply 2 మీనింగ్ ఈజ్ 2 is రిపీటెడ్లీ అడిషన్ యాట్ ఈచ్ అదర్. హౌ మెనీ టైమ్స్? 4 times. దట్ ఈస్ ద మీనింగ్, 4 times 2. మీరు ఇక్కడ చూడండి, నేను దీన్ని రివర్స్ రాశాను. అప్పుడు మీనింగ్ ఏమైంది? 2 multiply 4 మీన్స్ 2 times యాడ్ టు 4. 2 times యాడ్ ద 4 రిపీటెడ్లీ, రైట్? 2 times 4 అంటే 2 సార్లు 4ని 2 సార్లు 4నే 2 సార్లు, అంటే 4ని 2 సార్లు యాడ్ చేయండి. 4 times 2, 2నే 4 సార్లు యాడ్ చేయండి. దట్ మీనింగ్, రైట్? సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రీఅడిషన్, కంటిన్యూస్ అడిషన్. మల్టిప్లికేషన్ అంటేనే ఒక నంబర్ని కంటిన్యూగా అడిషన్ చేయడం. డివిజన్ అంటేనేమో కంటిన్యూస్గా సబ్ట్రాక్ట్ చేయడం. ఓకేనా? అది మీకు హయ్యర్ క్లాస్లో వస్తుంది. సో మల్టిప్లికేషన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నంబర్ లైన్ మీద మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. ఓకే, సో 4 times 2. ఇక్కడ నేను 3 into 5 రాశాను. వాట్ ఈస్ ద మీనింగ్? ఇస్ 3 times 5 అంటే 5నే 3 సార్లు టైమ్స్. 3 times, టైం అంటే మళ్ళీ సమయం అనుకున్నారు. 3 times అంటే 3 సార్లు 5, అంటే సిచ్యువేషన్ బట్టి మీనింగ్ ఉంటుంది. ఓకే, సో 3 times 5 అంటే 3 సార్లు 5ని 5తోటే 3 సార్లు అడిషన్ చేయడం. 5 చూడండి ఎన్నిసార్లు ఉంది, 1, 2, 3. ఇక్కడ చూడండి, 2 times 4 అంటే 4 2 సార్లు. ఎన్నిసార్లు అడిషన్ చేస్తున్నాం? 2 times. ఇక్కడ 2ని ఎన్నిసార్లు అడిషన్ చేస్తున్నాం? 4 times, అంటే 1, 2, 3, 4. సో మనం అడిషన్ ఆల్రెడీ నంబర్ లైన్ మీద గీసాం కాబట్టి దాన్ని నంబర్ లైన్ మీద ఇలాగేస్తాం. చూడండి, సో 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం 2. 4 into 2 చూపించడం అంటే ఏంటిది? 2ని 4 సార్లు అడిషన్ చేసి ఒకసారి 2 దగ్గరికి వచ్చినాం. మరి 2 సార్లు ఇక్కడ నుంచి టూ స్టెప్స్ ముందరికంటే 4కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 2 స్టెప్స్ ముందరికంటే 6కి వస్తుంది. ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అంటే 8కి వస్తుంది. చూడండి, అందుకే ప్రతిసారి ఇక్కడ రాశాను ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్. హౌ మెనీ టైమ్స్ ద అడిషన్ ఆఫ్ 2? 4 times. దట్ ఈస్ అ 4 times 2 కాబట్టి 4 times 2 అంటే 4 into 2. అప్పుడు ఆన్సర్ 8. అలాగే ఇక్కడ 2 into 4 అంటే 2 times 4. 4 2 సార్లు. సో 0 నుంచి డైరెక్ట్గా 4 స్టెప్స్, మళ్ళీ ఇక్కడ నుంచి 4 స్టెప్స్. సో ఎన్నిసార్లు? 2 times. సో దీన్ని అర్థం చేసుకొని మీరు ఇక్కడ ఇది చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. దీని తర్వాత మీకు ఎక్సర్సైజ్ 2.1 ఉంది, ఒకసారి అవి చూడండి. చూడండి, ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ట్రూ అయితే టీ అని రాయాలి, అండ్ విచ్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ అయితే ఎఫ్ రాయాలి. కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్, ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఉందో దాన్ని కరెక్ట్గా మార్చాలి. సో దాంట్లో ఫస్ట్ చూడండి, దేర్ ఈజ్ అ న్యాచురల్ నంబర్ దట్ హ్యాస్ నో ప్రిడిసెసర్. అంటే దాని మీనింగ్ మనకు అర్థం కాదు. దేర్ ఈజ్ అ న్యాచురల్ నంబర్ దట్ హ్యాస్ నో ప్రిడిసెసర్ అంటే ఒక న్యాచురల్ నంబర్కి ఒక ప్రిడిసెసర్ లేదు, అంటే దాని ముందు నంబర్ లేదు. ఎస్, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే న్యాచురల్ నంబర్ 1తో స్టార్ట్ అవుతుంది, 1కి ప్రిడిసెసర్ ఉండదు న్యాచురల్ నంబర్స్లో, రైట్? అలాగే దేర్ ఈజ్ అ స్మాలెస్ట్ హోల్ నంబర్, 0 ఈజ్ అ స్మాలెస్ట్ హోల్ నంబర్. కరెక్టేనా? 0 అనేది హోల్ నంబర్లో స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి స్మాలెస్ట్ అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఆల్ హోల్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. అన్ని హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్సే. నేను ఇంతకుముందు రాయించాను, అదొకసారి స్టేట్మెంట్ చూసి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయండి, తప్పైతే దాన్ని కరెక్ట్గా స్టేట్మెంట్ చేయండి. నేను ఇది మళ్ళీ చెప్పను, ఎందుకంటే ఇదివరకు ఫస్ట్ వీడియోలో నేను దీని గురించి చెప్పాను. ఏ హోల్ నంబర్ దట్ లైస్ ఆన్ ద నంబర్ లైన్ లైస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద అనదర్ నంబర్ లైన్ ఈజ్ అనదర్ నంబర్ ఈజ్ అ గ్రేటర్ నంబర్. హోల్ నంబర్ దట్ లైస్ ఆన్ ద నంబర్ లైన్ లైస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ అనదర్ నంబర్ ఇస్ అ గ్రేటర్ నంబర్. అర్థం చేసుకున్నారా? అంటే ఒక హోల్ నంబర్ లైన్ మీద ఉన్నటువంటి ఒక హోల్ నంబర్ లైస్
టు ద రైట్ సైడ్ ఆఫ్ అనదర్ నంబర్, అంటే ఒక నంబర్కి రైట్ సైడ్లో ఉంటే అది గ్రేటర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం పొజిషన్ ఆఫ్ నంబర్ లైన్లో రైట్ సైడ్ ఉంటే పెద్దదా? ఎస్, ఒక నంబర్కి రైట్ సైడ్ ఉంటే ఆ నంబర్ దానికన్నా పెద్దది, ఇట్స్ అ గ్రేటర్ నంబర్. ఓకే, సో అది తప్పు రైటా మీరు కంక్లూడ్ చేయండి. ఏ హోల్ నంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ గ్రేటర్, అంటే ఒక హోల్ నంబర్ నంబర్ లైన్ మీద ఉన్న ఒక నంబర్కి లెఫ్ట్ సైడ్ ఉంటే కూడా గ్రేటరే అంటున్నాడు. పైనది కూడా గ్రేటర్ అన్నాడు, కిందది కూడా గ్రేటర్ అన్నాడు. మరి ఇది కరెక్టో ఏది తప్పో నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని ఒకసారి మంచిగా విని ఆలోచించి రాయండి. ఓకే, ఒకవేళ రాంగ్ స్టేట్మెంట్ అయితే అది గ్రేటర్ కాకపోతే ఈజ్ అ స్మాలర్ అని రాయాలి, అంటే రైట్ స్టేట్మెంట్గా మార్చాలి. ఓకే, వీ కాంట్ షో ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్, నంబర్ లైన్ మీద ఒక స్మాలెస్ట్ హోల్ నంబర్ని మనం చూపించలేము అని అంటున్నాడు. చూపించలేమా? ఎందుకంటే జీరో చూపించలేమా? సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అని అర్థమవుతుంది, కాబట్టి రైట్ చేయాలి. ఓకేనా? సో ఆ స్టేట్మెంట్ని రైట్గా మార్చాలి. సో ఇలా ఇది చూడండి. అలాగే సెకండ్ బిట్, హౌ మెనీ హోల్ నంబర్స్ ఆర్ దయర్ బిట్వీన్ 27 and 46, 27 and 46 ఎన్ని హోల్ నంబర్స్ ఉన్నాయో రాయమంటున్నాడు. మీరు ఒక నంబర్ లైన్ గీయండి, 27 నుంచి స్టార్ట్ చేయండి, 46 వరకు చూపించండి, 27ని 46ని రౌండ్ అప్ చేయండి, ఆ మధ్యలో ఎన్ని హోల్ నంబర్స్ ఉన్నాయో రాయండి. ఓకేనా? థర్డ్ది అడిషన్, చూడండి, సబ్ట్రాక్షన్, ఒక మల్టిప్లికేషన్, ఈ మూడు ఇచ్చాడు నంబర్ లైన్ మీద చేయమంటున్నాడు. ఫోర్త్ది ఈచ్ పేర్ ద స్టేట్ విచ్ హోల్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద అదర్ నంబర్. ఓకేనా? అంటే ఈ ఇక్కడ ఒక్కొక్క దాంట్లో రెండు నంబర్స్ ఇచ్చాడు, ఆ రెండిట్లో ఏది రైట్ సైడ్ ఉంటుందో దాన్ని నంబర్ లైన్ మీద, అంటే నంబర్ లైన్ మీద ఏది రైట్ సైడ్ ఉంటుందో అది చెప్పమంటున్నాడు. ఓకేనా? ఇచ్చిన ప్రతి దాంట్లో, కాబట్టి మీరు లెస్ దెన్ గ్రేటర్ దాన్ అని కాకుండా రైట్ సైడ్ అంటే ఆ రెండింటిలో ముందు నంబర్ని తీసుకోవాల్సిన పని లేదు, ఏది పెద్దదో దాన్ని తీసుకొని, రైట్ సైడ్ అంటే పెద్దదే ఉంటుంది కదా నంబర్, కాబట్టి దాన్నే ముందు రాసి గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. ఓకేనా? సిక్స్త్ది అందులో ఆ రెండింటి మధ్యలో లెస్ దెన్ వస్తుందా గ్రేటర్ దెన్ వస్తుందా చూసి పెట్టాలి. సెవెంత్ది ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రీడిసెసర్ ఆఫ్ 5 అన్న నంబర్ లైన్, అంటే మీరు ఒక నంబర్ లైన్ గీయండి, గీసి ఎక్కడ దాకా 11 సక్సెసర్ ఆఫ్ 11 అన్నాడు కాబట్టి 11 యొక్క సక్సెసర్ 12 అవుతుంది, ప్రిడిసర్ ఆఫ్ 5 అన్నాడు కాబట్టి 5 యొక్క ప్రిడిసర్ 4 అవుతుంది, అంటే మీరు 12 దాకా రాయాలి. నంబర్ లైన్స్ రాసి 11 యొక్క సక్సెసర్ని రౌండప్ చేయాలి, 5 యొక్క ప్రిడిసెసర్ని రౌండప్ చేయాలి. సో దిస్ ఈజ్ అ ఎక్సర్సైజ్ 2.1. డే స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్ అండ్ డూ ద హోంవర్క్. ఓకే, మీ ఫేర్ నోట్స్లో కూడా ఈ వీడియోలో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కంటే ముందు చెప్పిన అన్ని కూడా రాసుకొని మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్.